వృత్తం యొక్క వైశాల్యం. ఒక వృత్తాన్ని గీయాలి మరియు వృత్తంలో సగభాగాన్ని ఛాయాభాగంగా చేయాలి. ఇప్పుడు వృత్తాన్ని నాలుగు భాగాలుగా మడవండి మరియు ఈ మడతల వెంబడి కత్తిరించండి. వేర్వేరు భాగాలను అమర్చినప్పుడు సాధారణంగా అవి సమాంతర చతుర్భుజం అవుతాయి. మనం వృత్తాన్ని 64 భాగాలుగా విభజించి ఈ విభాగాలను అమర్చినప్పుడు అది ఒక దీర్ఘచతురస్రం మాత్రమే ఏర్పరుస్తుంది. వృత్తం యొక్క వైశాల్యం అలా ఏర్పడిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంకు సమానం. అది ఎల్ను బీతో గుణిస్తే వచ్చే మొత్తంతో సమానం. అలాగే వృత్త చుట్టుకొలతలో సగం ను వ్యాసార్థంతో గుణించగా వచ్చే మొత్తంతో కూడా సమానం. అనగా 1/2 2πr ను ఆర్తో గుణించగా వచ్చే మొత్తంతో సమానం. అందువలన వృత్తం యొక్క వైశాల్యం పై ఆర్ యొక్క వర్గము.